వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఎవరు ఉల్లంఘన చేసినా వారు చట్టరీత్యా నేరస్తులు అవుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ చెన్నారెడ్డి హెచ్చరించారు. కడప జిల్లాలోని పూర్వమిల్లా, కాశినాయన, కలసపాడు మండలాల్లోని తహసీల్దార్, ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంతమంది ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నారని, నిర్ణీత సమయంలో ఎంతమందికి సమాచారం ఇచ్చారని, ఇంకా ఎంతమందికి ఇవ్వలేదని దానికి గల కారణాలు ఏంటని ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాచారం కోసం చేసుకున్న దరఖాస్తుదారులకు నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వకపోవడం నిర్లక్ష్యం చేస్తే అధికారికి రోజుకు 250 రూపాయల చొప్పున 25,000 రూపాయల జరిమానం విధించడం జరుగుతుందని, అంతేకాక జైలు శిక్ష కూడా ఉంటాయని, ఏదైనా అన్యాయం జరిగితే సమాచారం అందించాలని ఆయన కోరారు. సార్, ఈరోజు అకస్మాత్తుగా తనిఖీ చేయడానికి కారణం రెగ్యులర్గా అన్ని జిల్లాలు విజిట్ చేస్తూ ఉంటాము. క్షేత్రస్థాయిలో సమాచార హక్కు చట్టం అమలు తీరుతున్నాము. ఎట్లా జరుగుతూ ఉంది, వీళ్ళన్నీ రికార్డు మెయింటైన్ చేస్తున్నారా లేదా, విత్ ఇన్ టైం రిప్లై ఇస్తున్నారా లేదా, అట్లా ప్రతిసారి ఎవరి మంత్ ఏదో డిస్ట్రిక్ట్ విజిట్ చేస్తూ ఉంటాము. ఇందులో భాగంగా ఈరోజు కలుసుకోవడం వల్ల పూర్వమండల, కాశాయన మండలం, ఈ 3 మండలాలు విజిట్ చేస్తున్నాము. అంటే బద్వేల్ కాన్స్టిట్యూన్సీని ఈ మధ్య కాలంలో కంప్లైంట్స్ ఎక్కువగా ఇస్తున్నట్టు సమాచారం ప్రజల నుండి. ఆ సందర్భంలో ఏమన్నా విజిటింగ్ ఉందండి ఓవరాల్గా? లాస్ట్ వీక్ కర్నూలు డిస్ట్రిక్ట్ విజిట్ చేసింది సార్. రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ప్రతి టైం ఇస్తున్నారా లేదా, థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అయితే ముందుకు ఇవ్వకూడదు, ఒకవేళ ఇవ్వాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఓకే అంటే ఇవ్వమని చెప్తున్నాను. అట్లా 30 డేస్ లోపు రిప్లై ఇవ్వమని చెప్తున్నాను.